అంతేకాదు నాగమాత, ఈ కంకణ శక్తి వల్ల నాగమణిని ఎత్తుకెళ్ళిందెవరు, నీలిని చంపిన వాళ్ళెవరో ఆధారం దొరికింది నాకు. ఏమంటున్నావు శివాని? నాగమణిని దొంగిలించిన వాళ్ళ ఆధారం దొరికిందా? నాగమణి గురించి మాత్రమే కాదు, నాగమణి ఉండే స్థలం ఆధారం కూడా దొరికింది నాగమాత. ఎంత మంచి విషయం చెప్పావు శివాని. మన నాగలోకం మొత్తం సంతోషించే విషయం ఇది. 23 సంవత్సరాల నుండి అతి దుఃఖసాగరంలో మునిగిపోయి ఉన్న ఈ నాగలోకానికి ఎంతో సంతోషాన్ని కలిగించే సందేశం ఇది శివాని. అవును నాగమాత, నాగలోకం ఇన్ని ఏళ్లు భరించిన చీకటి రోజులు పోయాయి, మళ్ళీ ఆనందంగా బతికే సమయం వచ్చేసింది. కానీ శివాని, ఇదంతా ఇంత సులభంగా సాధ్యమైందంటావా? లేదు నాగమాత, నాకు తోడుగా అమృత లేకుంటే ఇది ఇంత తేలికగా సాధ్యమయ్యేదే కాదు. అమృత? ఆమెవరు? మన నాగలోకం అమృత. అవునా? కానీ ఆమెందుకు అక్కడికొచ్చింది? ఎవరో ఆమెలో దుష్టగుణం నింపి ఆదిశేషం మీద పగ తీర్చుకోమని పంపారంట. కాని ఆమె తన తప్పు తెలుసుకొని నాకు సహాయం చేయడానికని వచ్చింది. శివాని, ఆమె నీకు సహాయం చేస్తే పర్వాలేదు, కానీ ఆమె మనకు మంచి చేస్తుందని మనం ఎలా నమ్మగలం? అంటే శివాని, ఏ విషయంలోనైనా ఎవరైనా సరే అంత తేలిగ్గా నమ్మకూడదు మనం. వేరే వాళ్ళ విషయంలో సరే నాగమాత, కానీ అమృత విషయంలో కూడా ఆమెది మన నాగలోకమే కదా. ఇదే మన నాగలోకం వాళ్ల బలహీనతమ్మా. అందుకే నువ్వు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అలాగే నాగమాత. శుభం కలుగుగాక. ఏంటమ్మా ఇంత అర్జెంటుగా గుడికి తీసుకొచ్చావు? స్పెషల్ ఏంటి? నువ్వు క్షేమంగా తిరిగొస్తే ప్రతి శుక్రవారం ఇక్కడికి తీసుకొస్తానని దేవుడికి మొక్కుకున్నాను. ఏంటమ్మా నువ్వు, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు తీసుకొస్తాను ఉంటావు కదా, నాకు వేరే పనులే ఉండవా? నాకు చెప్పకుండా ఇలాంటి డెసిషన్లు ఎలా తీసుకుంటావు నువ్వు? ఇదే, ఈ బుద్ధి వల్లే నువ్వు బాగుపడడం లేదు. చిన్నప్పుడు నా మాట ఎంత బాగా వినేవాడివో తెలుసా? కొంచెం కూడా అడ్డు చెప్పేవాడివి కాదు. చిన్న వయసులో అంటే నాకు సరిగ్గా బుద్ధి లేదు, నువ్వేం చెప్పినా వినేవాణ్ణి. దేవుడి మీద కొంచెమైనా భయం భక్తి ఉండాలి చిన్న, ఆ దేవుడే మనల్ని కాపాడతాడు. అమ్మా ఇప్పుడు ఏమైందని నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు. ఇంకేం జరగాలరా, పాముచ్చిన విషయం మర్చిపోయావా? నువ్వు తప్పిపోయావు, నిన్ను వెతకడానికి మేము చాలా కష్టపడ్డాం, మా బాధ నీకు ఎందుకు అర్థమవుతుంది? రేపు నీకు కొడుకు పుట్టి వాడు నీలాగే తిరిగితే కన్నవాళ్ల కష్టమేంటో నీకప్పుడు అర్థమవుతుంది. మా ఏంటమ్మా నువ్వు, 2 రోజులు కనిపించలేదు అంతే కదా దానికే భయపడతావు? తిరిగి వచ్చేసాను కదా, నేను చచ్చిపోలేదుగా. చెంప పగలు కొడతాను, నోరు మూయరా. దేవుడా నువ్వైనా విడికి మంచి బుద్ధిని ప్రసాదించు. అయ్యో దేవుడా, ఎందుకమ్మా నువ్వు ఇలా ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏమైందమ్మా నీకు? ఏడు పాపతావా ఏంటిప్పుడు? నేను ప్రతి శుక్రవారం గుడికొచ్చి దేవుడికి మొక్కి వెళ్ళాలి అంతేగా. సరే వస్తాను. తప్పకుండా వస్తావు కదా? ప్రామిస్ అమ్మా వస్తాను. ఇక నువ్వు ఏడు బాబు, పద వెళ్ళి దర్శనం చేసుకుందాం. విజయ్. ఓ సాంబా, ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చో, అది కూడా ఫోన్ చేయకుండా? అది చాలా ముఖ్యమైన విషయం, నీతో పర్సనల్గా మాట్లాడాలి. సరే ఇక్కడ. చెప్పు ఏంటి విషయం? మనం అనుకున్నట్లు నాగిని చావలేదు, బతికే ఉంది. నాగిని తిరిగి వచ్చింది. ఆ రోజు మనం చంపింది వేరే నాగిని అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బతికుంది మన మీద పగతో ఉన్న నాగిని. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? విజయ్కి ఇతనికి ఏంటి సంబంధం? విజయ్ నీకు నమ్మకం కలగట్లేదా? నేను నా కళ్ళారా చూశాను ఆ నాగిని. సరేరా నమ్ముతున్నాను. కాదురా, నమ్ముతున్నాను అని కేవలం నోటి మాటకు చెప్తే ఎలా? తర్వాత ఏం చేయాలో నేను ఆలోచించి చెప్తాను, అప్పటి వరకు ఈ విషయం వదిలే. కాదు విజయ్, అసలే మనం నాగలోకంపై శత్రుత్వంతో బ్రతుకుతున్నాం, ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదమే. నువ్వు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదండి,
సరే తీసుకున్నాను, నువ్వు వెళ్ళు. ఏంట్రా నువ్వు, ఏది సీరియస్గా తీసుకోవట్లేదు? ఇక్కడేం జరుగుతుంది? నాగలోకం శత్రుత్వం అని అన్నాడు, అంటే విజయ్ కూడా ఇతడితో? లేదు, నేనదేంటో సరిగ్గా తెలుసుకోవాలి. విజయ్, ఏంట్రా మళ్ళీ వచ్చావు? కాదు, నా మాటలెందుకు అంత తేలిగ్గా తీసుకుంటున్నావు? అంతలా నేనేమన్నానని? అది కాదురా. మరింకేంటి, ఎన్ని రోజులు నువ్వు నాగమరణి నాకు తెలియకుండా దాచిపెడతావు? నేను అడిగానా? ఎందుకు, నీ మీద ఉన్న నమ్మకంతో? ఇప్పుడేంటి, నీకు నాగమణి గురించి చెప్పాలి అంతే కదా? అవును, నువ్వేమో నన్ను నమ్మవు, నేను మాత్రం నిన్ను నమ్మాలా? నేను ఎప్పుడైనా నీకు చెప్పనని చెప్పానా? గురూజీ సహాయంతో నాగమణిని ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టి ఉంచాం. అదే, అది ఎక్కడా అని? ఇప్పటికీ నేను ఇంతే చెప్పగలను, ఏదో ఒకరోజు నిన్ను అక్కడికి తీసుకెళ్లి చూపిస్తాను, అప్పుడు నీకే తెలుస్తుంది. ఎప్పుడో ఎందుకు, ఈరోజే తీసుకెళ్ళు. కాదు కాదు, ఇప్పుడే తీసుకెళ్ళు. అది నువ్వు చెప్పినంత తేలిక కాదు, దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. విజయ్, అలా కాదు. సాంబా, నీకు ఎంతవరకు చెప్పాలో అంత చెప్పాను, ఇంతకు మించి చెప్పడం సాధ్యం కాదు. నేను ఇప్పుడు అంతకంటే ఎక్కువ చెప్పలేను. నాగమణి ఎక్కడుందో తెలుసుకోలేకపోయాను. లేదు, నేను వదలను. నాగమణి ఎక్కడుందో తెలుసుకుని అది శివానికి చెప్తాను. అయ్యగారు, ఇంత రాత్రిలో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాగమణి ఉండే స్థలానికి. నాగమణి ఉండే స్థలానికే? ఇంత రాత్రిలో వెళ్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో. ప్రమాదమేమి లేదు, ఈ సాంబశివ ఇంటికి వచ్చాడు, నాగమణి గురించి చాలాసేపు అడిగాడు. ఇన్ని సంవత్సరాలు అయింది కదా అని నేను కొంచెం మాట్లాడాను, ఎందుకోసారి చూడాలి అనిపించింది, అలాగే దాని ముందు కూర్చొని ధ్యానం చేయాలనిపించింది, అందుకే వచ్చాను. నందీష. అయ్యగారు. ఏదో శబ్దం వినిపించింది, ఎవరైనా ఫాలో చేస్తున్నారేమో చూడు. సరే. ఏమైంది, ఎవరైనా ఉన్నారా? లేదయ్య గారు, అన్ని చోట్ల తిరిగాను. మరి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో చెట్ల శబ్దం అయి ఉంటుంది గారు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి, నాగమణి ఉండే ప్లేస్ ఎవరికైనా తెలిస్తే మనం ఆ నాగమణిని కోల్పోవలసి ఉంటుంది. అలా ఏం జరగదు అయ్యగారు, ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. మనం ఉండగా ఎవరొస్తారు చెప్పండి. సరేరా. అయ్యగారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఏంటి? ఏం లేదు, రెండు మూడు రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీరెందుకో గాబరాగా ఉన్నారని అనిపిస్తోంది. నేనా? లేదే. కాదయ్య గారు, మీ ముఖం చూస్తే అర్థమైపోతుంది, ఏదో దిగులు మీ మనసులో ఉంది. అలా ఏమి లేదు, కొంచెం ఆఫీస్ టెన్షన్ ఉంది అంతే. నాగమణి ముందు ధ్యానం చేస్తే అన్ని సెట్ అవుతాయి. మీరు తొందరగా మామూలు స్థితికి రావాలి, మీరు దిగాలుగా ఉంటే నా మనసు కష్టంగా ఉంటుంది. మీరెప్పుడు నవ్వుతూ ఉండాలి. ఓం హాం హీం హూం
క్లూం ఫట్ స్వాహ. ఓం హాం హీం హూం క్లూం ఫట్ స్వాహ. నమస్కారం గురుజీ. చెప్పు సాంబా, ఒక్కడివే వచ్చావేంటి? ఏదో పెద్ద సమస్య అయి ఉంటుంది. అవును గురుజీ, ఒక పెద్ద సమస్య ఉంది, కానీ అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. దేహం అగ్నిలో కాలిపోతున్నప్పుడు ధరించిన దుస్తుల గురించి ఆలోచించకూడదు. ఏదైనా సమస్య గురించి ఎలాగైనా బయటపడాలి. వస్త్రాలు కాలిపోయినా దేహం సురక్షితంగా ఉంటుంది. అర్థమైంది గురుజీ, చెప్తాను. గురుజీ, విజయ్ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? అవును గురుజీ, అతడు ఏం చేస్తున్నాడో తెలీదు, అతడి ఉద్దేశం ఏంటో తెలీదు, కానీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెడుతున్నాడు. ఏంటా నిజం గురుజీ? మనందరం అనుకున్నట్టుగా విజయ్ కొడుకు విక్రమ్ కాదు, త్రిశూల్. ఇదేంటి ఈ తలుపులు తెరుచుకోవడం లేదేంటి? ఈ తలుపులు తెరుచుకునే అస్త్రం ఇక్కడెక్కడైనా ఉందా? వాళ్ళిద్దరూ ఈ పక్షి కాళ్ళ దగ్గర ఏం చేశారు? వాళ్ళిద్దరి చేతిలో దేనితోనో ఈ పక్షి కంటికి తాకించారు, అప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. ఇదేంటి ఈ తలుపులు తెరుచుకునే అస్త్రం ఇక్కడెక్కడైనా ఉందా? అవును, ముందు నేను దీని గురించి తెలుసుకోవాలి. దీని గురించి నేను శివానితో చెప్పాలి. గురుజీ, మనం అందరం అనుకున్నట్టుగా విజయ్ కొడుకు విక్రమ్ కాదు, త్రిశూల్. నందీష కొడుకు విక్రమ్. అబద్ధం, అబద్ధాలు చెప్పి సమయం వృధా చేయకు. లేదు గురుజీ, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను రిపోర్ట్స్ నా కళ్ళారా చూశాను, అనుమానం వచ్చి చెక్ చేశాను. విజయ్ బ్లడ్కి త్రిశూల్ బ్లడ్, నందీష్ బ్లడ్కి విక్రమ్ బ్లడ్ మ్యాచ్ అయింది. అంతేకాదు గురుజీ, నాగిని చనిపోలేదు, బతికే ఉంది. ఆమె వేరే ఎవరో కాదు, శివానీనే. అదే మన విజయ్ కోడలుగా చేసుకుందామని చూస్తున్నాడు కదా ఆమె. ఇదేంటి, వీడికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. పెద్ద సమస్య వచ్చేలా ఉంది. ఈ విషయం విజయ్ గాని తెలిస్తే చాలా ప్రమాదం. లేదు, నేను వీణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి, చేసి తీరాలి. చూసారా గురుజీ, విజయ్ ఎంత పని చేస్తున్నాడో చూసారా? ఇది మోసం కదా, మీరే చెప్పండి. అలాగైతే ఒక పని చెయ్యి, రేపటి దినం నువ్వు ధైర్యంగా వెళ్ళి ఆ నాగిని కథ ముగించు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. లేదు గురుజీ, నేనొక్కడినే. నీ వల్ల ఇది సాధ్యం అవుతుంది. నువ్వీ పని చేస్తే నాగమణిని చూడ్డానికి నువ్వు అర్హుడు అవుతావు. సరే గురుజీ, అలాగే చేస్తాను. నిన్ను విజయీభవ అని ఆశీర్వదించలేదంటే నీకు రాబోయేది చావే. శివాని, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? ఇంకా నా మీద అనుమానమా? అయ్యో అలా ఏం లేదు. అలాంటి అనుమానాలుంటే నీ మనసులో నుంచి తీసాయి. ఈ భూలోకానికి నేను వేరే కారణంతో వచ్చాను, కానీ ఇప్పుడు నీకు సహాయం చెయ్యాలని ఉన్నాను. అది నాకు తెలుసు అమృత. శివాని, నాకొక శుభవార్త తెలిసింది. నాగమణి గురించి ఒక మంచి ఆధారం దొరికింది. ఏంటి, నాగమణి గురించి ఆధారం దొరికిందా? నాగమణి ఉండే స్థలం తెలిసిపోయిందా? ఎక్కడుంది నాగమణి? అది ఎత్తుకుపోయింది ఎవరో తెలిసిందా? చెప్పు అమృత. శివాని, నీకు నాగమణి గురించి తెలుసుకోవడానికి ఎంత ఆతృత ఉందో నాకు తెలుసు. కొంచెం ఓపిక పట్టు. కానీ దాని గురించి ఇప్పుడు చెప్పను.
మరి ఇంకెప్పుడు చెప్తావు? ముందు సాంబ శివ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అతడి దగ్గర అన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆ తర్వాత మనిద్దరి పయనం నాగమణి వైపు. వాడి మీద పగ ఎలా తీర్చుకుంటావు? వాడెక్కడ దొరుకుతాడు మనకి? మనం వాణ్ణి వెతుక్కుంటూ వెళ్తే మిగతా వాళ్ళకి అనుమానం రాదా? ఖచ్చితంగా వస్తుంది, కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటది? అతడిని టేకు వనానికి పిలుస్తాను, నువ్వు కూడా అక్కడికి రా. అక్కడ మనం నిజాలన్నీ తెలుసుకొని అతడి మీద పగ తీర్చుకుందా. సరే, అలాగే చేద్దాం. ఇప్పుడు నేను వెళ్ళి అతన్ని తీసుకువస్తాను. గురూజీ చెప్పినట్టు ఆ నాగిని చంపడానికి ఇది సరైన సమయం, సరైన స్థలం. హలో సార్. హలో యోగి, ఎక్కడున్నావు? ఎంత టైంలో ఎక్కడికి వస్తావు? సార్, వస్తున్నాను సార్. అన్నీ రెడీ చేసావు కదా, ఆమెను సరిగా గమనించావా? సార్, 4 రోజులుగా ఆమె వెనకే తిరుగుతున్నాను సార్. ఆమె ఏ టైంలో ఎక్కడుంటుందన్న పూర్తి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది సార్. చూడు, ఎట్టి పరిస్థితుల్లో ఆమె మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యే ఛాన్సే లేదు సార్. వెరీ గుడ్, తొందరగా రా. ఇదేంట్రా ఇంత చిన్న చాకుతో ఆమె చచ్చిపోతుందా? సార్, ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది సార్. దీనికి కెమికల్ పూశాను, పొడిచిన వెంటనే ఫినిష్. ఓహో, అవునా? ఇది ఎంత పవర్ఫుల్లా? ఆమె గ్యారంటీగా ఈ ప్లేస్కి వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఆమెను 3 రోజులుగా వాచ్ చేశాను. శివాని గుడికి వెళ్ళే టైం ఇది. ఆమె ఇప్పుడు ఈ దారిలోనే వస్తుంటుంది. ఆమె వచ్చిన వెంటనే ఆమెను అటాక్ చేసి ఆమె కథ ముగించాలి. టైం వేస్ట్ చేయొద్దు, పద వెళ్దాం. గురూజీ, నేను ఎంత ప్రయత్నం చేసినా నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈ పనిని నేను చేయలేననిపిస్తుంది గురూజీ. దిగ్విజయ్, నేను నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. త్రిశూల్ని నువ్వు చంపకపోతే నీ కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుంది. నీ కొడుకు మళ్ళీ మునపట్లాగే అయిపోతాడు. కొడుకు ఇలా అయ్యాడేంటి అని నువ్వు కుమిలి కుమిలిపోతావు. గురూజీ, అసలు నా బాధ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు అర్థం కానక్కర్లేదు. నాకు నువ్వు ముఖ్యం, నువ్వు క్షేమంగా ఉండడం ముఖ్యం. నీకు నేను ఎన్నిసార్లు సహాయం చేశాను గుర్తుంది కదా? గుర్తుంది గురూజీ. అలా అయితే నేను చేసిన సాయం వ్యర్థమయ్యేలా చేయకు. ఇప్పుడు నువ్వు మనసు మార్చుకోకపోతే నాగమణి దూరం అవుతుంది. నాగమణి? నాగమణి ఎందుకు దూరం అవుతుంది? ఆ ఆదిశేషు. గురూజీ, మీరు ఏదో చెప్పబోయారు, ఆపేశారు. ఏంటది గురూజీ, ఆదిశేషు గురించి చెప్పాలనుకుంటున్నారా? మనం ఆ రోజే ఆదిశేషుని చంపేశాం కదా. అదే చెప్తున్నాను, ఆదిశేషుని చంపి నువ్వు సాధించుకున్న నాగమణిని
మళ్ళీ కోల్పోవద్దు. తప్పకుండా గురుజీ. అయితే నువ్వు త్రిశూల్ని చంపుతావు కదా? వేరే దారి లేదని మీరే చెప్తున్నారు కదా.